హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు తెలుగు గేమింగ్ లవ్ ఛానల్, అండ్ నేను మీ పవన్ని. సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది చూడండి. సో ఇది స్క్రీన్ రికార్డింగ్ జరిగే ప్లేస్ వచ్చేసరికి ఇది వివో V15 Pro ఫోన్ల నుంచి అండి. సో చాలామంది అన్నారు, సో వివో V15 Pro ఎలా ఉంది అండ్ అది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పరాదు. సో నేను కూడా కొనాలనుకుంటున్నాను. అండ్ ఇది దీనికి స్క్రీన్ రిజల్యూషన్ చాలా బాగుందంట కదా, చాలా పెద్ద స్క్రీన్ అంట కదా, లైక్ 6 GB ర్యామ్ వస్తుంది అండ్ పాపప్ కెమెరా అంట 48 MP కూడా ఉందంట కదండి. సో ఫ్రంట్ కూడా 32 MP అంట, చాలా చక్కగా ఉందంట. అది కాకుండా ఇది OMLED స్క్రీన్తో వస్తుందంట. సో అందులో మనం ఏదైనా మూవీస్ చూస్తే ఆ స్క్రీన్ తోటి చాలా చక్కగా ఉంటుందంట. సో ఇంత పెద్ద డిస్ప్లే ఉన్న ఫోన్లో మనం వీడియోస్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందంట కదండి. సో మీరు కుదిరితే వీడియో చేయరా అని ఒకరు అడిగారు. సో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, అసలుకి మనది గేమింగ్ ఛానల్, సో వాళ్ళు రివ్యూ ఎందుకు చేయమంటారో నాకైతే ఇంతవరకు అర్థం కాలే. అండ్ ఖచ్చితంగా అయితే ఈ ఫోన్ గురించి అయితే మీకు ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఇది ఏ పర్పస్లో చెప్తా అంటే గేమింగ్ పర్పస్లో ఈ ఫోన్ అనేది పనికి వస్తుందా పనికి రాదా. సో ఇది వచ్చేసరికి 29,000 ఉంది మార్కెట్లో, కానీ నాకు మాత్రం 28,000 వచ్చింది. వై? బికాజ్ మీన్ ఉండేది నల్గొండ డిస్టిక్లో. సో నా నల్గొండ డిస్టిక్లో ఫస్ట్ కొన్న ఫోన్ నాదే. సో ఇది మార్చ్ 6 నాడు రిలీజ్ అయింది. మార్చ్ 6 నాడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేను సెల్ కార్ట్ ముందల కూర్చున్నాను. సో నాకైతే ఆ ఫోన్ కావాలి, బరాబర్ నాకు ఆ ఫోన్ కావాలి, ఐ నీడ్ దట్ ఫోన్ అంటే వాళ్ళ కరెక్ట్గా నేను కూర్చున్న హాఫ్ అన్ అవర్కే ఫోన్స్ లోడ్లో వచ్చేసాయి. సో సేల్స్లో ఆ రోజే స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఫస్ట్ ఫోన్ నాకే ఇచ్చారు. అండ్ నా ఆతృత చూసి వాడు ఇంకా 1,000 తగ్గించాడు. అండ్ ఫస్ట్ ఫోన్ కాబట్టి నన్ను ఫొటోస్ తీసుకున్నారు. సో నాకైతే బరాబర్ మంచిగా అనిపించింది. సో ఫస్ట్ ఫోన్కి 1,000 డిస్కౌంట్ ఇచ్చారు. అండ్ ఈ ఫోన్లో మనం గేమింగ్ పర్పస్లో ఒక ఫోన్ కొంటాం క్యాజువల్గా, చాలామంది గేమింగ్ పర్పస్లనే చాలా ఫోన్స్ కొంటారు. సో మనం అలా గేమింగ్ పర్పస్లో అంటే ఓన్లీ గేమింగ్ కోసం కొనే ఫోన్లలో మనం ఒకటి చూసుకోం. సో అది చూసుకునేది ఏంటి, అండ్ మనం గేమింగ్ ఫోన్లలో కొనే ముందు చేసే తప్పులు ఏంటి? సో మనం ఫోన్లో మనం బేసిక్గా ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ కొంటాం. సో అలా వేరే బ్రాండ్స్ మనం కొనడం వల్ల గేమింగ్ అంటే మంచి ప్రాసెసర్ ఇస్తుందని చెప్పి ఆ చిన్న కారణం వల్ల మనం వేరే ఫోన్స్ కొనడం వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో నేను ఇంత ప్రైస్ పెట్టి వివోలనే ఎందుకు తీసుకున్నాను? అండ్ వివో ఒక్కటే మంచి ఫోన్స్ తయారు చేస్తుందా? వేరే ఫోన్స్, వేరే బ్రాండ్స్ కంపెనీస్ మంచి ఫోన్స్ తయారు చేస్తలేదా? సో ఇలాంటి మీకు ఉండే చిన్న చిన్న డౌట్స్ అండ్ పెద్ద పెద్ద డౌట్స్ అయ్యి ఉండొచ్చు ఇవి కూడా కొంతమందికి. సో ఈ డౌట్స్ క్లియర్ చేసానికి మీ ముందుకి ఈరోజన్నా రేపన్నా ఎల్లుండన్నా ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు తీసుకొస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆ వీడియోలో ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే వివో V15 Pro కొనొచ్చా? సో అబ్సల్యూట్గా కొనొద్దనే చెప్తాను, అండ్ ఎందుకు అన్నది కూడా అక్కడనే చెప్తాను. అండ్ ఏ బ్రాండ్ అంటే మనము ఏ బ్రాండ్ పడితే ఆడు మంచి ప్రాసెసర్ ఇచ్చాడు కదా అని మనం ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ కొనకూడదు, లైక్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో ఎందుకు కొనకూడదు అన్నది కూడా నేను ఆ రోజే చెప్తాను. సో దట్ నీకు ఏమంటారు గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కొనే ముందు మీకు ఒక మంచి అవగాహన ఉండాలన్న ఉద్దేశం మీదనే ఆ వీడియో చేయబోతున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా గత వీడియోలకి కొన్ని వీడియోలను మీరు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ వీడియోస్ కూడా మీరు అలానే సపోర్ట్ చేస్తారు అంటూ ఆశిస్తూ మీ రెడ్డిపల్లి పవన్ కుమార్, బాయ్ బాయ్ నౌ.